హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ రుచులు బై గౌతమి ఛానల్. ఈరోజు మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఆ రెసిపీ ఏంటో, ఏమేం కావాలో, ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం? రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. మినపగుళ్ళు 1 కప్పు, మినుములతో అయినా చేసుకోవచ్చండి. మినుములతో చేసుకున్న పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర మినుములు లేవండి, అందుకే మినపగుళ్ళతో చేస్తున్నాను. ఎండుమిరపకాయలు 5. ఈ ఎండుమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయండి, అందుకే 5 తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొన్ని తీసుకోవచ్చు. చింతపండు 1 చిన్న నిమ్మకాయ సైజ్, అంత 1 పావు గంట ముందుగా నానబెట్టుకోవాలి. అది గోరువెచ్చని నీళ్ళు అయితే ఇంకా పచ్చడి బాగుంటుంది. జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లి రెబ్బలు 5, గల్లుప్పు 1 స్పూను. సాల్ట్ కంటే గల్లుప్పు మంచిది కదా. ఈ పచ్చడికి ఉప్పు, చింతపండు ఎక్కువే పడతాయండి. నూనె కొద్దిగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలండి, అప్పుడే 2 పక్కలా వేగుతాయి. ఈ ఎండుమిరపకాయలు వేయించుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది కదండి, అది చాలా బాగుంటుంది కదా. ఎండుమిరపకాయలు ఇలా కొంచెం కలర్ మారాలండి. ఇప్పుడు మినపగుళ్ళు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, లేదంటే పచ్చడి పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మినుములు పచ్చడి మా అమ్మమ్మ చాలా ఎక్కువ చేసేదండి. మా తాతయ్య గారు కంది పచ్చడి తినేవాళ్ళు కాదు, చాలా కూరగాయలు కూడా తినేవాళ్ళు కాదు. అందుకోసమే ఈ పచ్చడి ఎక్కువగా చేసేది. అది సాయంత్రం పూట చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెట్టేదండి. మా తాతయ్యతో పాటు మేమందరం కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇవి కొంచెం కలర్ మారాక ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చునివ్వాలండి. చల్లారాక 1 మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదండి, కొంచెం బరకగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే మినుములు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. మినుములు తింటే ఇనుమంత బలంగా ఉంటారంటారండి మన పెద్దలు. మినుముల్లో ఐరన్, కాల్షియం, అలాగే పీచు పదార్థం కూడా చాలా ఉంటుంది. గుండె నొప్పులు రాకుండా కూడా చేస్తుందంటండి మినుములు. ఇడ్లీలు దోశలే కాకుండా ఇలా పచ్చడి కూడా చేసుకోండి అప్పుడప్పుడు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ అండి, నమస్తే.